టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుడ్డి మండలం కాసలాబాద్ మిర్దుడ్డి ఆరిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాసలాబాద్ ఆరపల్లె మిడిదొడ్డి హెడ్క్వార్టర్ మిడిదొడ్డిలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మేము అందరము టిఆర్ఎస్ కార్యకర్తలు సమన్వయంతో కూర్చుండి వందల మందిలో హెడ్క్వార్టర్లో మరి 200 మంది తోటి ధర్మారం బాబు గారిని ఏకగ్రీవంగా తీర్మానించనైంది. మరి ఈ ముగ్గురు పార్టీ ప్రెసిడెంట్లకు నేను ఒకటే చెప్తున్నాను, పార్టీకి కట్టుబడి తన సొంత పనిని విడిచిపెట్టి వచ్చిన సమాచారాన్ని ప్రజలు అందరికీ అంటే కార్యకర్తలకు అందరికీ మంచి మనసుతోటి చిన్న పెద్ద అన్న తమ్ములు అందరికీ చేరవేసినప్పుడే పార్టీలో ఒక నాయకుడిగా ఎదుగుతారని ఈ ధర్మారం బాబు గారు కానీ రాజేశ్వర్ కానీ ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నా, పార్టీకి శ్రమపడి పని చేస్తేనే నాలెక్క వాళ్ళు కూడా ఎంపీపీ అవుతారని కోరుతున్నాను. జై తెలంగాణ. గ్రామ కమిటీ అధ్యక్షునిగా ధర్మారం బాబు గారిని ఏకగ్రీవంగా గ్రామస్తులందరి సమక్షంలో ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా కాసలాబాద్ గ్రామానికి చెందిన గొట్టం మల్లేశం గారిని కూడా గ్రామస్తులంతా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆరేపల్లె గ్రామానికి చెందిన వజ్జపల్లి రాజేశ్వరరావును ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. మన రాష్ట్ర పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి గ్రామస్తులంతా ఈరోజు 3 గ్రామాలలో ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది.